హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చందనవారి అమ్మాయి. మీరు ఇదే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం కొబ్బరి బియ్యపిండితో ఒక మంచి స్వీట్ చేసుకుందాం. పదండి మన కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఈ స్వీట్ ఎలా తయారు చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఒక కప్పు బియ్యపిండి, అదే కప్పుతో హాఫ్ కప్ తురిమి పెట్టుకున్న బెల్లం, 1 కప్ కొబ్బరి తురుము, 1/2 కప్ వేయించి పెట్టుకున్న పల్లీలు, ఇలాచి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు చిటికెడు. ముందుగా మిక్సీ గిన్నెలోకి 1/2 కప్ పల్లీలను యాడ్ చేసుకుని మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. అలానే తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసి కొబ్బరి బెల్లం రెండూ కలిసేలాగా కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగిపోయి కొబ్బరి ఉడుకుతూ ఉన్న టైంలో మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసే వరకు కలుపుకోవాలి. పల్లీల పొడి అంతా కొబ్బరిలో కలిసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకుని 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్లో 1 చిటికెడు సాల్ట్ వేసుకుని అలానే 1 చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకుని ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న నీళ్ళల్లో బియ్యపిండిని యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకుని, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ ఏమీ లేకుండా బియ్యపిండి తడిపొడిగా ఉన్న స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకోవాలి. ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి మొత్తం కలుపుకుని ఓవెల్ షేప్లో వచ్చేటట్టుగా చుట్టుకోవాలి. చుట్టుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. బియ్యపిండి కొంచెం చల్లారిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి. మెత్తగా సాఫ్ట్గా చపాతి పిండిలాగా కలుపుకోవాలి. మెత్తగా కలిపి ఉంచుకున్న బియ్యపిండిలో నుంచి చిన్న చిన్న ముద్దలు తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేతిలో పెట్టుకుని రౌండ్గా ప్రెస్ చేసుకుంటూ, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని మధ్యలో ఉంచి చుట్టూ కవర్ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకుని 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా గిన్నెకి మధ్యలో ఒక స్టాండ్ను పెట్టుకుని పైన జాలి బుట్టను పెట్టుకుని మూత పెట్టి 10 నిమిషాల వరకు ఉంచాలి. నీళ్లు బాగా మరిగి ఆవిరి వస్తున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న రోల్స్ని అందులో పెట్టుకుని మూత పెట్టి 10 నిమిషాల వరకు ఆవిరికి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుని మనకి పిండి ఏమీ అంటుకోకుండా ఉన్నట్లయితే స్టవ్ ఆఫ్ చేసి చల్లార పెట్టుకోవాలి. ఇలా రెడీ అయిన రోల్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుని మిడిల్లోకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటే తినడానికి రెడీ అయినట్టే. ఈ స్వీట్ చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా తక్కువ టైంలో కూడా వీటిని చేసుకోవచ్చు. నేను చేసిన ఈ స్వీట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.